ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఒక నూతన దినాన్ని మనకు దయచేసిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ దినము వాగ్దానము చూద్దాం. లూకా సువార్త 22:39-40 మనం చూసినట్లయితే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసు ప్రభుల వారు చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఆయన ప్రతిదినము చేసేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని అదేంటంటే ప్రార్థన. ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తూనే శిష్యులకు అదే రీతిగా మనకు కూడా ఒక హెచ్చరిక ఆయన చేస్తున్నారు. అది ఏంటంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. శోధనలో మనం